గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోస్లో మనము పర్సంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చాప్టర్స్లో కొన్ని క్వశ్చన్స్ చూసాము. అంటే బేసిక్ లెవెల్ నుంచి క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ వరకు అన్నింటిని మనము చూసామండి. సో మనం చెప్పిన క్వశ్చన్సే కాకుండా మీరు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా సెర్చ్ చేసి అందులో ఏమైనా రాని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, అవి సాల్వ్ చేసి మీకు ఆన్సర్ అదే కామెంట్ బాక్స్లో మీకు పెడతాను. నెక్స్ట్ మనము ఏ చాప్టర్కి వెళ్దామంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టూ పార్ట్స్ ఉంటాయండి. సో ఇనీషియల్గా సింపుల్ ఇంట్రెస్ట్కి వెళ్ళాం. ఇవన్నీ ఒక వింగ్ లాగా ఉంటుంది. అంటే వింగ్ మీన్స్ ఒక చాప్టర్కు ఒక చాప్టర్ లింక్ ఉన్నటువంటి చాప్టర్స్ని ఒక వింగ్గా అని పిలుస్తూ ఉంటాము. ఆ వింగ్లో ఫస్ట్ పార్ట్ పర్సంటేజ్. పర్సంటేజ్ మనం స్టార్ట్ చేసాము అంటే పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇందులో డిస్కౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ మీద మనం కొన్ని క్వశ్చన్స్ చూసాము. సో ఈ ఐదు చాప్టర్లు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఫస్ట్ వింగ్ లో తీసుకుంటాము. సెకండ్ వింగ్ టైం వర్క్ వింగ్ ఉంటుంది, టైం అండ్ డిస్టెన్స్ వింగ్ ఉంటుంది, నెక్స్ట్ ఇండివిజువల్ టాపిక్స్ కొన్ని ఉంటాయండి. సరే, ఇక్కడ ఇంట్రెస్ట్ అనే టాపిక్ లోకి వెళ్దాం. ఇక్కడ ఇంట్రెస్ట్ క్లియర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వడ్డీ, వడ్డీ అంటే ఏంటి? యాక్చువల్గా వడ్డీ అంటే ఏమన్నా మన అవసరానికి వేరే వారి మొత్తాన్ని వాడుకున్నందుకు గాను ప్రతిఫలంగా వాళ్ళకు మనం ఎంతో కొంత అమౌంట్ ఎక్స్ట్రా ఇస్తూ ఉంటాం. ఆ ఎక్స్ట్రా ఇచ్చినటువంటి మొత్తమే వడ్డీ అని పిలుస్తారు. ఈ వడ్డీ రెండు రకాలు ఉంటుంది. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్, ద సెకండ్ వన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. క్లియర్. బట్ ఈ క్లాస్ లో ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేద్దాము. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ కు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కు మధ్య డిఫరెన్స్ ఏంటి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో వెళ్ళి తర్వాత ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ లో ఉన్నటువంటి టర్మినాలజీ గురించి బేసిక్స్ ఇక్కడ నేర్చుకుందామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ ఎన్ని రకాలుగా మనం సాల్వ్ చేయొచ్చు అనేటువంటి పాత్రను ఈ బేసిక్ క్లాస్ లో మనం చూసామంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి టర్మినాలజీ ఏమి ఉంటాయంటే ఇనిషియల్లీ ప్రిన్సిపల్, అంటే అసలు ప్రిన్సిపల్ అంటే అసలు, ద నెక్స్ట్ వన్ టైం అంటే కాలం, ద నెక్స్ట్ వన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ శాతం, ద నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్. ఈ టాపిక్ లో ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటున్నాం, సాధారణ వడ్డీ. నెక్స్ట్ అమౌంట్, అమౌంట్ అంటే మొత్తం. క్లియర్. ఇక్కడ మొత్తం అంటే ఏంటంటే కొంత మొత్తం అప్పు తీసుకున్నాను, కొన్ని సంవత్సరాలు వాడుకున్నాను, ఆ కొన్ని సంవత్సరాల మీద కొంత వడ్డీ శాతం వాళ్ళు వేశారు. ఈ కొన్ని సంవత్సరాలు వారి మొత్తాన్ని నేను వాడుకున్నందుకు కాదు ప్రతిఫలంగా ఎక్స్ట్రాగా ఇచ్చినటువంటి మొత్తాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అని పిలుస్తున్నారు. సో ఇంకా టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ప్రిన్సిపల్తో పాటుగా ఇన్ని సంవత్సరాలకు ఈ వడ్డీ శాతం ప్రకారం ఎంత ఎక్స్ట్రా అయింది అనేటువంటి మొత్తాన్ని కలిపి ఇస్తే దాన్ని అమౌంట్గా పిలుస్తూ ఉంటారు. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అమౌంట్. క్లియర్. దిస్ ఈస్ ద టర్మినాలజీ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వే టర్మినాలజీ ఉంటాయి, బట్ అక్కడ చేసిన మెథడ్ మారుతుందని అక్కడ కూడా మనం ఫార్ములాస్ యూజ్ చేయము. ఇక్కడ బేసిక్ ఫార్ములా, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎలా అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. క్లియర్. సో దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనామా. ఇప్పుడు ప్రాబ్లం తీసుకుందాము. అంటే బేసిక్గా ప్రాబ్లం ఎలా వస్తుంది, ఆ ప్రాబ్లం మన ఫార్ములా మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలి, ఫార్ములా యూజ్ చేయకుండా ఎలా సాల్వ్ చేయాలి. ఇందులో ఎగ్జామ్స్లో ప్రిన్సిపల్ అడగచ్చు, టైం అడగచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ అడగచ్చు, అమౌంట్ అడగచ్చు, వాళ్ళ ఇష్టం ఏదైనా అడగచ్చు. సో ఇక్కడ వీటన్నింటి ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి పార్ట్ గురించి ఈ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. అంటే బై యూజింగ్ ఫార్ములా, వితౌట్ యూజింగ్ ఫార్ములా, సో మెథడ్స్ ఎలా ఉంటాయి చూద్దాము. సో ఇనిషియల్లీ ఐఎమ్ కన్సిడర్ ద వాల్యూ ఆఫ్ ప్రిన్సిపల్ ఈస్ 10,000 రూపీస్. మళ్ళీ చెప్తున్నామా, ఎగ్జామ్స్లో ఇలా 10,000, 1,000 అలాంటి వాల్యూస్ రావండి. సో వచ్చిన వాల్యూస్ ఎలా ఉంటాయంటే 15,627 రూపీస్ ఇలాంటి వాల్యూస్ వస్తూ ఉంటాయి. సో ఇనిషియల్ బేసిక్ క్లాస్ కాబట్టి ఈ వాల్యూస్ చెప్తున్నాను. ప్రీవియస్ టాపిక్స్ కూడా బేసిక్స్లో ఇటువంటి వాల్యూస్ తీసుకున్నాము. బట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయో వాటిని మాత్రమే డిస్కస్ చేస్తూ వస్తున్నాము. సో ఈ టాపిక్లో కూడా అంతే అండి. సో ప్రిన్సిపల్ ఈస్ 10,000 రూపీస్ ఇయర్, ద టైమ్ ఈస్ 2 ఇయర్స్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10% పర్ యానం, దెన్ ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్. క్లియర్. ఇది క్వశ్చన్.
ఇలా క్వశ్చన్ ఉంటుంది మా. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? సింపుల్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే PTR by 100. ఇక్కడ బేసిక్ క్వశ్చన్ కాబట్టి ప్రిన్సిపల్ ఉంది, టైం ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ వచ్చేస్తుంది. సో చూద్దాం, ఇక్కడ ప్రిన్సిపల్ వాల్యూ 10,000 రూపీస్, ద టైం వాల్యూ 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% బై 100. ఆఫ్టర్ క్యాన్సిలేషన్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ టు గెట్ 2,000. క్లియర్? ఓకేనా? సో ఇప్పుడు నేను ఇది ఫార్ములా యూజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేశాను. ఇక్కడ ఫార్ములా యూజ్ చేయకుండా ఎలా సాల్వ్ చేయాలి అంటే పర్సంటేజ్ చాప్టర్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం పర్సంటేజ్ చాప్టర్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అర్థమెటిక్. క్లియర్? ఆ పర్సంటేజ్ చాప్టర్ ను బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే ప్రిన్సిపల్ ఇస్ ఆల్వేస్ వి ఆర్ కన్సిడర్ 100%. ఓకేనా? ప్రిన్సిపల్ ఏవైతే ఉంటుందో దాన్ని ఎప్పటికీ మనం 100% పరిగణించాలి. ఓకేనా? అంటే 100% విలువ ఇది అయితే వడ్డీ ఎంత, సాధారణ వడ్డీ ఎంత అని కనుక్కోండి అంటున్నాను. ఈ వడ్డీ దగ్గరికి వస్తే ఈ వడ్డీని ఎలా కనుక్కుంటాం అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ టైమ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. క్లియర్? అంటే మెథడ్ అన్నమాట, షార్ట్కట్ లో వన్ ఆఫ్ ద మెథడ్. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ హౌ మచ్ పర్సంటేజ్? 2 × 10% వాల్యూ ఎంత అండి? 20%. అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 100% వాల్యూ 10,000 రూపీస్ అయితే ఈ ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ 20% వాల్యూ ఇస్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ. సో 20% వాల్యూ ఎంత? క్లియర్? సో ఇక్కడ తీసుకుంటేమా ఆఫ్టర్ క్రాస్ మల్టిప్లికేషన్, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారో సింప్లిఫికేషన్ పార్ట్ మీకు బాగా ఐడియా ఉంటే ఇక్కడ 5తో క్యాన్సిలేషన్ చేస్తాము. సో 5తో క్యాన్సిలేషన్ 10,000, 5తో క్యాన్సిలేషన్ చేస్తే 2,000 రూపీస్. క్లియర్? సో ఈ మెథడ్లో మనం ఎటువంటి ఫార్ములా యూజ్ చేయలేదు. బై యూజింగ్ పర్సంటేజ్ మెథడ్ టు గెట్ ఎ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ వెరీ ఈజీ వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా ఆఫ్ దిస్ క్వశ్చన్. క్లియర్? అట్ ద సేమ్ టైం ఇదే ప్రాబ్లమ్ను ఇంకొక మెథడ్లో సాల్వ్ చేయాలి అనుకుంటే దాన్ని 100 మెథడ్ పిలుస్తూ ఉంటారు. ఇటువంటి ఈ మెథడ్లో ఎలా ఫాలో అవుతూ ఉంటారు అంటే ప్రిన్సిపల్ క్వశ్చన్లో ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ను కన్సిడర్ చేయకుండా ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ దే టేక్ 100 రూపీస్, 100 రూపాయలుగా తీసుకుంటూ ఉంటారు. ఇది 100 రూపాయలు ఎందుకు తీసుకోవాలనేటువంటి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే కొంతమంది ఏమనొచ్చు అంటే 50 తీసుకోవచ్చు కదా, 200 తీసుకోవచ్చు కదా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నాకు తీసుకోవచ్చు కదా, 100 మీరు ఎందుకు తీసుకున్న డౌట్ రావచ్చు. వాటికి కూడా మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. క్లియర్? సో ప్రిన్సిపల్ 100 రూపాయలు అనుకుంటే అకార్డింగ్ టు ఫార్ములా ప్రిన్సిపల్ ఈస్ 100, ద టైమ్ ఈస్ 2 ఇయర్స్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10% పర్ యానం బై 100. క్లియర్? ద ఫార్ములా ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ ఈక్వల్ టు PTR బై 100. Here, I am consider principal value is 100. Okay, namma? ఎందుకు 100 మాత్రమే మనం అనుకుంటున్నాము అంటే మన ఫార్ములాలో హారంలో ఉన్నటువంటి విలువ 100, లవంలో కూడా 100 ఉందంటే ఈ రెండు క్యాన్సిలేషన్ అయిపోయి ఇంకా మిగిలిపోయిన వాల్యూ ఏముందమ్మా? ఈ రెండు వాల్యూస్ మధ్య అంటే టైమ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే మిగులుతాయి. కాబట్టి ప్రిన్సిపల్ ఇక్కడ 100 అని అనుకుంటారు. ఓకేనా? అంటే 100 రూపాయలు నేను ప్రిన్సిపల్ గా అనుకుంటే నాకు వచ్చినటువంటి వడ్డీ 20 రూపాయలు. కానీ ప్రశ్న ప్రకారము ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అండి? 10,000 రూపాయలు. 100 రూపాయలకు 20 రూపాయలు వడ్డీ అయితే 10,000 రూపాయలకు ఎంత? సో 2 జీరోస్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి 20కి 2 జీరోస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఆన్సర్ ఈజ్ 1,72,000 రూపీస్. క్లియర్? అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసేటువంటి దానికి ఈ మెథడ్స్ లో మనం సాల్వ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు మీకు రావాల్సినటువంటి డౌట్ ఏదా అంటే సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పారు బాగానే ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇలా కాకుండా 11.1/9% ఎలా ఉంది, అటువంటి కండిషన్స్ ఎలా ఉంటుంది. సో ఒకసారి ఆ ప్రాబ్లమ్ కూడా మనం సాల్వ్ చేద్దామండి. సో ఇక్కడ ప్రిన్సిపల్ను 10,000 కాకుండా 90,000 తీసుకుంటాను, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాకుండా 11.1/9% ప్రయాణం తీసుకుంటాను, టైం 2 ఇయర్స్ తీసుకుంటాను, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? అంటే ప్రీవియస్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ
ఓకే ఈ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఉన్న ఫైండ్ చేద్దాం నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం ఒకసారి చూస్తే ఇక్కడ మా ఫార్ములా మనం చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఫార్ములాలు కాకుండా ఈ మెథడ్స్ లో ఎలా సాల్వ్ చేయాలి చూద్దాం ఈ మెథడ్ లో ఎనీ క్వశ్చన్ ప్రిన్సిపల్స్ ఇస్ ఆల్వేస్ వి ఆర్ కన్సిడర్ 100% సో 100% వాల్యూ ఇస్ ఈక్వల్ టు 90,000 రూపాయస్ clear so the time is 2 years the rate of interest is 11 1/9% any chapter any question percentage values nu manamu fraction le convert cheskovali 11 1/9% nu mana fraction le convert chese value entha ani 1/9 clear value is 1/9 so ikkada manamu simple interest value find out cheyali 100% value is equal to 90,000 rupees. Clear? So ikkada simple interest is equal to how much percentage? Simple interest is equal to 1/9 into 2. That is 2/9. Ikkada percentage mem convert chesam kada 2/9 value. Okay namo? Inga manaku clarity kosam kavalante ikkada 100% ante 1 value. Okay na? One part ku 90 tho anaithe 2/9 ki anta cross multiplication chesukovachchu. Ante 90,000 into 2/9, 9 ones 0 0 0 0 that is 20,000 rupees. ये मेथड लो ये देना सरे माँ मैं की मेथड इन्दु चप्पल ना रहा वन्दे कोणी बेसिक प्रॉब्लम्स ने इजी का साल चेस को बच्चू मानम सिंपल इंटरेस्ट लो ये 20 मेथड यूज़ किया लंटे डिपेंड्स अपन प्रॉब्लम कोणी क्वेश्चंस लो फार्मूला से फास्ट आंसर उसकुंदी కొన్ని క్వశ్చన్స్ ఈ మెథడ్ యూస్ చేస్తూ ఉంటాం కొన్ని క్వశ్చన్లో 100 అని కన్సిడర్ చేసి సాల్వ్ చేస్తూ ఉంటాం సో ఇటువంటి క్వశ్చన్స్ ఇంకొకసారి చిత్ర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి ఇట్లా సార్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు సాల్వ్ చేశారు ఇన్ కేస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ మనం కనుక్కోవాల్సి వస్తే టైం కనుక్కోవాల్సి వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇక్కడ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంకా ముందు మనము డిస్కస్ చేసినటువంటి ప్రాబ్లం లో रेट आफ इंट्रस्ट उबी टाइम वाल्यू रेट आफ इंट्रस्ट प्रोडक्टे वैचित पर्सेज सिंपल इंट्रस्ट इक्वल बट इन दिस क्वेश्चन रेट आफ इंट्रस्ट मैं फाइंड आउट इट कंडीशन मन फार्मूला बेस्ट सर मेथड वर्कआउट काकोवच्छ कदा अभी डाउट वाला कोसमन आ मेथड एला साल्व चाहिए चुदा फार्मूला मेथड इज वेरी ईजी क्लियर मैं प्रति प्रॉब्लम को डिस्कस अवसर लेकिन इकमा principal always we are consider 100% okay no? simple interest ni enta percentage ga manam consider cheskovalante the product of these two values kaani ikkada r value anetu vadidi ledu kabatte em chestam ante 100% ku 5000 rupees clear why because in our method principal always we are consider 100% and 5000 rupayalu 100% ga manam pariganishte వచ్చినటువంటి సాధారణ వడ్డీ విలువ ఎంతమ్మా 2500 రూపాయలు 2500 రూపాయలు ఎంత శాతము రివర్స్ ఫస్ట్ మెథడ్ ని రివర్స్ చేస్తూ ఉన్నాం క్లియర్ సో ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2500 ఇంటూ 100 బై 5000 యాక్చువల్లీ ఇంత వాల్యూస్ కి చేసుకోవాల్సిన అవసరం లేదండి సో హౌ మచ్ పర్సంటేజ్ 50% సర్ ఆన్సర్ తప్పొచ్చింది ఇక్కడ 50% వచ్చింది యాక్చువల్ ఆన్సర్ 25% కదా yes ఆన్సర్ ఇస్ 25% బట్ 50% ఎప్పటికంటే రెండు సంవత్సరాలను కలిపితే 50% కానీ మనం కనుక్కోవాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే పర్ యానం ప్రతి సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అన్నాడు రెండు సంవత్సరాలకు 50% అయితే ఒక సంవత్సరానికి ఎంత 25% పర్ యానం బై యూజింగ్ దిస్ మెథడ్ clear our answer is 25% per annum without using any formula clear at the same time ide question nu manamu rate of interest exam lo ichi untaro time nu find out cheyandi ane questions nu anukundam same pattern clear here also 100% value is 5000 rupees why because principle always we are consider 100% 5000 next 2500 rupees is how much percentage clear after cross multiplication you will get a 50% 50% ఎప్పుడు రెండు సంవత్సరాలు ఒక సంవత్సరానికి 25% ప్రకారము ఇక్కడ 50% ఓకేనమ్మా అలాంటిది ఎన్ని సంవత్సరాలు మనం క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి సో 50%
by 25 to get 2 years. Clear? So the answer is 2 years. This question lo ikkada simple interest ivvakunda amount is equal to 7500 అనేటువంటి క్వశ్చన్ అంటున్నాం. ఓకేనా? అంటే సేమ్ క్వశ్చన్ తీసుకుందాం. ఇలా అన్నంటున్నాం, ప్రిన్సిపల్ ఈస్ 5000 రూపీస్, ద టైం వాల్యూ ఈస్ వి ఆర్ ఫైనల్ వాల్యూ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 25% పర్ యానం, అమౌంట్ ఈస్ 7500 రూపీస్. ఇటువంటి ప్యాటర్న్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి? సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఓకే చేసాము, బట్ ఇది ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి మీ మైండ్లో రావచ్చు. సేమ్ ప్యాటర్న్ ఉంది ఇక్కడ, చేంజ్ ఉండదు. సో ఇక్కడ ఏమైనా అంటే 100% గో 5000 రూపీస్ అయితే 7500 వాల్యూకు హౌ మచ్ పర్సంటేజ్ వచ్చిందని ఇక్కడ మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో డివైడ్ బై చేస్తే టైం వాల్యూ వచ్చేస్తుంది. క్లియర్? అంటే ఇక్కడ ఈ మెథడే యూజ్ చేయాలి అనేటువంటిది ఏం లేదండి. సింపుల్ ఇంట్రెస్ట్ లో మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఫేస్ చేస్తూ ఉంటాం, ఏ క్వశ్చన్ కు ఏ మెథడ్ అప్లై చేయాలనేటువంటి దానికోసం అని చెప్పేసి 100 తీసుకొని ఎలా సాల్వ్ చేయాలి, ఫార్ములా లేకోకుండా పర్సంటేజ్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలి, సరే ఫార్ములా మెథడ్ ఫార్ములా యూజ్ చేసి ఫార్ములాతో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మీకు 3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసాము. ఇవన్నీ కూడా మన ఎగ్జామ్స్ లో వచ్చినప్పుడు ఏ ప్రాబ్లమ్ను ఏ మెథడ్లో యూజ్ చేస్తే ఫాస్ట్ గా ఆన్సర్ మనం సాల్వ్ చేయగలమో ఆ మెథడ్ని మనం యూజ్ చేసుకోగలగాలి. సో అటువంటి కండిషన్ అప్పుడు మన టైం మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో కాబట్టి ఈ ప్యాటర్న్స్ లో మీరు ఏ ప్యాటర్న్ యూజ్ చేసినా సరే ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ లో కూడా బేసిక్ ప్రాబ్లమ్ నుంచి క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ వరకు సాల్వ్ చేసిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయని ఇక్కడ ప్రీవియస్ వీడియోలో ఎగ్జామ్ పేపర్ మనకి పెట్టాను. మాక్సిమం క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, అందులో మీకు ఏం డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెనేషన్లు ఈ రోజు లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు పెట్టేస్తాను. ఓకేనా? నిన్న క్వశ్చన్స్కు ఈ వీడియోకు లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వీడియోస్ సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయిన తర్వాత కాంపో ఇంట్రెస్ట్ దగ్గర కూడా మనం వచ్చి అందులో కాంపో ఇంట్రెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ చాలా మంది కాంపో ఇంట్రెస్ట్ను డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ కాంపో ఇంట్రెస్ట్ మనము ఫార్ములా అనేటువంటిది యూజ్ చేయకుండా ఒకే ఒక యూనిక్ మెథడ్ ద్వారా ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేసేటువంటి విధంగా మనం ఆ వీడియోస్ చూద్దామా. ఇది సింపుల్ ఇంట్రెస్ట్, వెరీ వెరీ ఈజీ టాపిక్, తక్కువ వీడియోస్ తో టాపిక్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోస్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సింపుల్ ఇంట్రెస్ట్లో చూద్దాము. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు వీడియోస్ను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లియర్? థ్యాంక్ యూ.